నా పేరు తిమోతి గళ్ళా అండి. మచిలీపట్నం నియోజకవర్గం, మచిలీపట్నం మండలం, పెదయాద్ర పంచాయతీ అండి మాది. దాదాపుగా నాకు ఇక్కడ 2-3 చోట్ల పొలాలు ఉన్నాయండి. ఈ చెరువు పొలం ఉంది, చెరువు పొలం 2 ఎకరాలు ఉందండి. రీసెంట్గా మొన్న మధ్య దాన్ని కోయించడం జరిగింది. పూర్తిగా నేలమట్టం అయిపోయి చాపలాగా అల్లుకుపోయిన పొలం. మరి దాన్ని 2 ఎకరాలు కోయడానికి 5 గంటల 40 నిమిషాలు టైం పట్టిందండి. ఒక్కొక్క గంటకి 3 వేల 200 రూపాయలు చొప్పున లెక్కేస్తే 18,700 రూపాయలు మెషిన్కి ఖర్చు అయింది. మరి ఈరోజు మార్నింగే, ఈరోజు ఉదయాన్నే నాకు వడ్లు ఇంటికి రావడం జరిగింది. మరి అవి లెక్క కడితే 2 ఎకరాల మీద 38 బస్తాలు అయినాయండి. 38 బస్తాలకి నేను కొయ్యడానికే సరిపోయింది. మెషిన్తో కోత కొయించిన తర్వాత వచ్చిన డబ్బులు, ఈ వడ్లు ఇప్పుడు కొంటే కనుక నేను ఆ డబ్బుల్ని మెషిన్ అతికిస్తే రెండింటికి బరాబరి సరిపోద్ది అనమాట. మరి ఇప్పటివరకు ఊడుపు నారుమళ్ళు వేసి ఊడిపూడ్చి, మరి ఆ తర్వాత కలుపులు తీయించి, మరి 3 సార్లు ఎరువులు కొట్టించి, దానికి రసాయనాలు, పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడి ఆ ఖర్చంతా ఎడిపోయిందో కూడా ఇప్పుడు లెక్కలేని పరిస్థితి. వాస్తవంగా గత 20 సంవత్సరాల నుంచి ఇటువంటి పరిస్థితి రైతులకు ఎక్కడా లేదండి. మరి ఇంతవరకు రాజకీయ నాయకులు వచ్చి వెళ్ళారు, కానీ ప్రభుత్వం తరపున రెవెన్యూ అధికారులు ఎవరు రాలేదు. వాస్తవంగా ఈ పొలాలు పడిపోయినాయా లేదా, మరి నీట మునిగినాయా లేదా అని చూడడానికి ఎవరు రాలేదు వాస్తవంగా. మరి ఈ రోజున ఈ విత్తనాలన్నీ తీసుకొచ్చి ఇంటికాడ బస్తాల రూపంలో మేము నిల్వ చేసి అట్టుపెట్టాం. మరి అవి ఎక్కువ రోజులు అలా ఉండడం వల్ల మరి తేమ పట్టేసి మళ్ళీ మొక్క వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. ఒక 20 రోజుల లోపే దాన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి రైతులందరి పరిస్థితి ఇదే ఆవేదన. మరి గవర్నమెంట్ వాళ్ళు కొంటారు అంటున్నారు, కానీ వచ్చి దాన్ని సీఎండీ వాళ్ళు వాళ్ళ పేరు ఏదో చెప్తున్నారు, వచ్చి వాటిని రఫ్ చేసి చూసి బియ్యం పనికి వస్తాయా లేదా అని టెస్ట్ మాత్రమే చేస్తున్నారు. దీనికి ఇప్పుడు రేటు రాదు, 1,000 రూపాయలు కూడా రావని చెప్పేసి చెప్పేస్తున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో రైతు వాటిని అమ్ముకోవాలా, ఇంటికాడ పెట్టుకోవాలా అనే పరిస్థితి. మరి ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్న రైతుల్ని ఆదుకోవాలి. మరి రాబోయే కొన్ని పొలాలకి దాళవ అంటే ఖరీఫ్ రబీ సీజన్లు ఉంటాయి కాబట్టి ఖరీఫ్ అయిపోయింది, ఇప్పుడు రబీ అంటే మేము ఇక్కడ దాళవ అంటాం. మరి ప్రభుత్వం సూచించిన సచివాలయాలు సూచించిన ప్రకారం మా ఊర్లో 11-21 అనే గ్రేడు విత్తనాలని సబ్సిడీలో ఇస్తున్నారు. అది మంచి విషయమే కాదంటలేదు రాబోయే పంటకి, దాళవకి. కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు డిసెంబర్ నెల ఎండింగ్ అయిపోయింది, 1 జనవరి 10వ తారీఖు వరకు ఇక్కడ ఎవరు రైతులు ఆకుముళ్ళు పోసి పోయలేని పరిస్థితి. ఎందుకంటే ఇంకా కొన్ని వడ్లు పొలాల నుంచి రాలేదు, కొన్ని రాసులు పొలాల్లోనే ఉన్నాయి. మరి 1 జనవరి 10వ తారీఖు వరకు ఆకుముళ్ళు పోస్తే ఆకుముడి ఊడుపు వేయడానికి 25 రోజులు పడద్దండి. అంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఊడుపులు పడతాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదో సంస్థ ద్వారా విత్తనాలను సరఫరా చేస్తుంది. మరి మిగిలిన 11-56 గ్రేడ్ దానికన్నా ఇది 15 రోజులు ఎక్కువ టైం తీసుకుంటుంది. వాస్తవాలు మీరు ప్రజలు చూపిస్తారని చెప్తున్నాను. 15 రోజులు ఎక్కువ టైం తీసుకుంటుంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఊడు పూడిస్తే 105 రోజులు లెక్కేసుకోండి. అంటే మే నెల 10వ తారీఖు వరకు కంపల్సరీగా ప్రతి కాలువ ద్వారా రైతులకు నీరు అందించాలి. ఇప్పుడు నివార తవాన్ వచ్చింది, ఏదో మునిగిపోయినాయి, అన్నీ చేతికొచ్చిన వడ్లు వెళ్ళిపోయినాయి అనుకుంటున్నాం. ఇదే పరిస్థితి రేపు మే నెలలో కూడా రిపీట్ అయ్యే పరిస్థితి ఉంది. అప్పుడు అతివృష్టి ఇప్పుడు వచ్చింది, అప్పుడు అనావృష్టి. అనావృష్టి అంటే రైతులకి కాలువల ద్వారా నీళ్ళు అందించకపోతే, ఎస్పెషల్గా మా ఏరియాకి నీళ్ళు అందించకపోతే పొలాలన్నీ బీట్లు మారిపోయి నీరు అందక పొలాలన్నీ చనిపోయే పరిస్థితి. మరి ప్రభుత్వం అత్యుత్సాహంతో మరి సబ్సిడీ విత్తనాలు అయితే ఇస్తుంది, కానీ ప్రతి రైతుకి భరోసా ఇవ్వాలి. మే నెల 10వ తారీఖు దాకా నీళ్ళు అందిస్తామని చెప్పి భరోసా కూడా ఇవ్వాలి. మరి మీడియా ముఖంగా నేను విన్నవించేది ప్రభుత్వానికి ఏంటంటే, ఖచ్చితంగా మే నెల 10వ తారీఖు వరకు కూడా ఈ దాళవ ఊడ్చే ప్రతి చోట కాలువల ద్వారా నీరు అనేది కంపల్సరీ అందించాలి. అలాగే ఈ విధంగా నష్టపోయి ఈ ఒడ్లు నిల్వలున్న ప్రతి రైతు దగ్గర తక్షణమే గవర్నమెంట్ సమాలోచన చేసి ఈ వడ్లన్నీ కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను రైతుల తరపున కోరుకుంటున్నాను. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.